హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? మంచుకున్నారా? ఇవాళ వీడియోలో నేను మీకు 5 వెబ్సైట్స్ చెప్తాను. ఈ 5 వెబ్సైట్స్ భయ్య నాకు ఎందుకు తెలియలేదు అని మీరు ఒక్కసారన్నా బాధపడతారు భయ్య. ఎందుకంటే అట్లాంటి వెబ్సైట్లు ఎవరికి తెలియని వెబ్సైట్లు, బీభత్సమైన వెబ్సైట్లు అండ్ అంతేకాకుండా మీ అందరికి ఒక్కసారైనా అనిపిస్తుంది భయ్య నేను ఎందుకని ఈ వెబ్సైట్ల గురించి తెలుసుకోలేదు అని. బేసిక్ గా గాయస్ ఫస్ట్ వెబ్సైట్ వచ్చేప్పటికి రేవు భయ్య. పేరు వినగానే రేవు 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 అన్నట్టు ఉంటుంది. బట్ ఎవరెవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో భయ్య, మీ అందరికీ ఒక పార్టీ అవసరం లేదు. కొంపలోనే కూర్చొని డీజే మీరు క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. మీరు యూట్యూబ్ లోంచైనా స్పాటిఫై లోంచైనా ఎటువంటి మ్యూజిక్ నైనా మీరు మిక్సప్ చేయొచ్చు, మ్యాసప్ చేయొచ్చు, ఎటువంటి లైక్ టూల్స్, ఎటువంటి సాఫ్ట్వేర్స్ లేకుండా. సో మీరేంటంటే సింపుల్ గా లైక్ లెట్స్ సే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్, లైక్ లెట్స్ సే నేను ఇక్కడ వెళ్ళిపోమాకి అని చెప్పి ఒక సాంగ్ సెర్చ్ చేసిన, దాన్ని సెలెక్ట్ చేసుకున్నా, దాని తర్వాత రెండో సాంగ్ వచ్చేప్పటికి గైస్ ఇక్కడ తుమ్ హీ హో అని చెప్పి ఇంకో సాంగ్ సెలెక్ట్ చేసుకుని, ఇది ఎగ్జాంపుల్ మాత్రం, ఈ రెండు నా ఫేవరెట్ అనుకోకండి. సో రెండింటినీ సెర్చ్ చేసిన, సెలెక్ చేసిన, దాని తర్వాత క్రియేట్ మ్యాషప్ మీద క్లిక్ చేసిన, క్లిక్ చేయగానే భయ అవుట్కమ్ చూసుకుంటే మీకు దిమ్మ తిరిగిపోద్ది అనమాట. అంటే లైక్ అట్లీస్ట్ అది ఏఐ కాబట్టి దానికి తగ్గట్టుగా దానికి అర్థమైన భాషలో కొంచెం బాగానే చేస్తుంది. గైస్ మీరు ఏఏ డిఫరెంట్ సాంగ్స్ ని మీరు మిక్సప్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి, నేను తెలుసుకుంటా, అందరికి గుణికరిస్తాం, పక్కాగా ఇస్తాం. దాని తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేప్పటికి గైస్ ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో భయ మీ జీవితాన్ని ఇట్లా చేస్తుంది భయ. అంటే మీరు అతలా కుతలంలో ఉన్న జీవితాన్ని ఇలా చేసేస్తుంది అనమాట. యూజువల్గా ఒక ఫోన్ నుంచి ఇంకో ఫోన్కి ట్రాన్స్ఫర్ అయ్యాలి, ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి చుట్టూసిపోయినంత పని అవుతుంది ఈ మధ్యకాలంలో. అయితే నేను ఒక వెబ్సైట్ చెప్తాను. ఈ వెబ్సైట్ ఏం చేస్తుంది అంటే మీరు కళ్ళు మూసుకొని తెలుసుకో వెళ్ళిపోయింది ఎదురా అనుకుంటారు భయ్య, స్నాప్ డ్రాప్ అనమాట. గైస్ మీరు ఈ యాప్ నేమ్ ఇన్స్టాల్ చేసుకోలేదు, సింపుల్గా మీరు వెబ్సైట్ ఓపెన్ చేయండి, అదే ఐపీకి కనెక్ట్ అయి ఉన్న ఇంకొక ఫోన్లో మళ్ళీ అదే వెబ్సైట్ని ఓపెన్ చేయండి. మీకు డిఫరెంట్ యూజర్ ఐడీస్ తోటి మీకేమవుతుందంటే మీకు ఓవరాల్గా మీకు ఐకాన్స్ అనేవి కనిపిస్తాయి. మీకు ఏ ఫైల్ పంపిద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ని సెలెక్ట్ చేసుకోండి, ఫసక్కని అది వెళ్ళిపోతుంది భయ్య. మీరు వద్దన్న కూడా ఆగరా బాబనే లోపలనే అది వెళ్ళిపోతుంది. దాని తర్వాత నెక్స్ట్ వెబ్సైట్ వచ్చేప్పటికీ యూజువల్గా మనము ఈమెయిల్ ఐడీలు ఇవ్వాలంటే మనకి చాలా ప్రాబ్లం భయ్య. ఎందుకంటే మనకి నార్మల్గానే ఎన్నో పిచ్చి పిచ్చి మెయిల్స్ వస్తా ఉంటాయి. అట్లాంటిది ఏదో పిచ్చి వెబ్సైట్ పోయి ఎక్కడో మనం ఈమెయిల్ ఐడి ఇచ్చినాం అంటే ఇంకా మెయిల్స్ కాదు అది. టెంపరీగా ఒక 10-20 నిమిషాల కోసం తయారు చేసుకునే ఒక ఈమెయిల్ ఐడి మీరు కావాలనుకుంటే 10minutemail.com అని చెప్పి ఒక వెబ్సైట్ ఉంటుంది. అన్నిటి లింకులు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి ట్రై చేయొచ్చు. ఆ వెబ్సైట్లోకి పోయిరంటే మీకు 10 నిమిషాల మటుకు ఒక బీభత్సమైన క్రియేటివ్గా ఒక క్రేజియస్ట్ వెబ్సైట్ ఒక ఈమెయిల్ ఐడి వస్తుంది, దాన్ని యూజ్ చేసుకోండి. మీకు ఓటీపీలు, బీటీపీలు, చీటీపీలు, ఇంకేదైనా పీటీపీలు ఉంటే అవన్నీ మీరు అక్కడ అప్లై చేసుకొని, లైక్ లెట్స్ సే యాపిల్లోదో లేకపోతే ఇందులోదో అందులోదో ఒక సాఫ్ట్వేర్ తెలుసు, బట్ విండోస్ వర్షన్ అది ఉందో లేదో తెలియదు అనమాట. లైక్ లెట్స్ సే ఇప్పుడు నాకు యాపిల్లో ఫైనల్ కట్ ప్రో అని కావాలి, విండోస్ ఏ సాఫ్ట్వేర్ లో ఉంటుందో నాకు తెలియదు. అయితే ఈ సిచ్యువేషన్ లో ఏంటంటే మీరేం చేయొచ్చు అంటే ఈ gethuman.com లోకి వెళ్ళామంటే మీరేం చేస్తారు అంటే మీరు అక్కడ ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్ సాఫ్ట్వేర్ ఎత్తుతున్నారు అండ్ ఏ పర్టికులర్ ప్లాట్ఫామ్కి మీరు కావాలని సెలెక్ట్ చేసుకున్నారంటే అది మీకు చూపిస్తారు భయ్య. నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కోసం అయితే కిడ్నీలు అమ్ముకోలేను కదా, సో దాని ఆల్టర్నేట్ చూసుకుంటా దందా కథం చేస్తా. ఎవరెవరైతే ఆహార ప్రియులు ఉన్నారో, భోజన ప్రియులు ఉన్నారో, లేకపోతే ఏది పడితే అది తినేవాళ్ళు ఉన్నారో భయ్య, మీకు ఏది పడితే అది తినకుండా ఇంట్లో ఉన్న వెరైటీ ఐటమ్స్ తోటి బీభత్సమైన ఫుడ్ ఐటమ్స్ చేసుకునే ఒక వెబ్సైట్ అనమాట, సూపర్ కుక్ అనమాట. ఇందులో భయ్య మీకు లేని భాష అంతా ఉండదు, తెలుగు నుండి ఇంకా లైక్ ఆఫ్రికా దేశంలో సైగలతో మాట్లాడుకునే భాషల్లో కూడా మీకు ఇందులో వంటలు చెప్తారనమాట. సో మీరు ఏదన్నా చేసుకోవచ్చు, మీ ఇంట్లో ఉన్న వస్తువుల్ని మీరు సెలెక్ట్ చేసుకుని ఆ కాంబినేషన్ తోటి రచ్చలేపే ఒక వంటకం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని నచ్చింది తినని, ఏది పడితే అది తినగలకండి. సో ఈ గైస్ ఈ 5 వెబ్సైట్లు మీకు బీభత్సంగా నచ్చినాయి అనుకుంటున్నాను అండ్ ఒక్కసారి అనిపించడానికి ఈ వెబ్సైట్ గురించి మనకు ఎందుకు తెలియలేదు, తెలుసుంటే బీభత్సం ఉండేది కదరా అని ఒకవేళ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ వెబ్సైట్ అనిపించిందో. జర లైక్ ఇచ్చిరంటే ఈ గుండెకాయ చల్లగా అనిపిస్తుంది అండ్ అంతేకాకుండా మేము కూడా జర ఖుషి అయితే ఇంత లైక్లు ఇచ్చారంటే ఇంకో వీడియో చేద్దాం వీళ్ళకి, ఇట్లానే రీసెర్చ్ చేద్దామని మాకు కూడా అనిపిస్తుంది. సో లైక్ చేయండి, ఈ వీడియో నచ్చుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.